కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉందంటే, దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని బిగ్గర కరిచిందట. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లా ఉంది. రుణమాఫీకి ఎగనామం పెట్టిండు, పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు. ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం, కానీ పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు, కానీ చేసింది ఏంది? పాక్షికంగా మాత్రమే చేసినావు. నేను పాక్షికంగా చేసిన తప్పయింది అని క్షమాపణ అడుగు. లేదు, నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చెయ్యి, కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో, బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు, బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు. మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే, వెనకటికి ఎవడో పంచపాండవులు అంటే మంచం కోళ్ళ వలె ముచ్చటగా ముగ్గురని చెప్పి 2 ఏళ్ళు చూపించిందట. గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9వ తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టిండ్రు. ఆ రోజు చెప్పిందేమో 40,000 కోట్ల రూపాయలు. డిసెంబర్ 9 అని మాట తప్పిండు.